గణేశాయ నమ గాయత్రీదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 28వ తారీఖు జనవరి 2024 నుండి 3వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి ఈ వారం గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. ఏదైనా కొనాలనుకున్న వస్తువులు కొనాలనుకున్న బాగా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రగతి బాగా కనపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాలికంగా ఆలోచిస్తారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఏం చేసినా బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అని చెప్పచ్చు. మనస్సులో ఉండేటటువంటి ఏవైతే ఇప్పటిదాకా ఉన్న కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీర్చుకుంటారు. బద్ధం కానీ సోమర్తనం కానీ ఇలాంటివి తగ్గుతాయని చెప్పచ్చు. ఎటువంటి విషయాన్నైనా సరే సులువుగా గ్రహించుకోగలిగేటటువంటి శక్తి మీకు వస్తుంది. మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారిని బాగా సంతోషపెడతారు. ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించుకోగలుగుతారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారు. గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అలాగే కొత్తగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినా బాగా కలిసి వస్తుంది. అప్రయత్న ధనలాభం కనపడుతుంది. చేసే పనిని బాగా ఇష్టంతో చేయడం వల్ల ఆ పని మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఈ వారం మొండితనంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో పరిష్కారాలు అవుతాయి. అలాగే వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రశాంతంగా గడపాలని ప్రయత్నం చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడంతో పాటుగా పౌష్టికాహారాన్ని తీసుకోవడము, అలాగే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడము, ఇన్సూరెన్సులు పాలసీలు కట్టడం లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి చాలా అనుకూలమైన అవకాశాలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల చక్కని లాభాలు కనపడుతున్నాయి. అలాగే మంచి మంచి అవకాశాలను చేజారిపోకుండా జాగ్రత్త తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయం మీకు బాగా ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. అలాగే మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఏ పనైనా సరే చాలా తొందరగా చాకచక్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తోంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి లాభాలు ఉన్నాయి. డబ్బులు సంపాదించడం కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీర్చడం కోసం కూడా జాగ్రత్త పడతారు. అలాగే సంతోషంగా ఆనందంగా ఉండడంతో పాటుగా ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు. కుటుంబంలో గొడవలు తగ్గుతాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా రకాల సమస్యలకి పెద్దల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు, ధర్మంగా పోరాటాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ మాట తీరుతోటి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులుగా చేస్తారు. పిరికివాడిని కూడా ఉత్సాహవంతులుగా ధైర్యవంతులుగా తయారు చేయగలుగుతారని చెప్పచ్చు. కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు విరోధాలు పాల్గొంటారు. ప్రయాణాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఏ పనిని ఎవరి చేత చేయించాలో వాళ్ళ చేత ఆ పని చేయించి మీరు సక్సెస్ పొందుతారు. అలాగే క్రయ విక్రయాలు, వాహనాలు కానీ వస్తువులు కానీ కొన్నా అమ్మినా కలిసి వస్తుంది. మీకు ప్రతి విషయాన్ని సులువుగా గ్రహించుకోవడంతో పాటుగా ముఖ్యమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకుంటారు. ఈ వారం పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి లబ్ధి లాభము కనపడుతున్నాయి. శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యామోహాలన్నీ కూడా తీరే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి సమస్య నుంచి బయటపడడానికి తెలివితేటలు ఉపయోగిస్తారు. వివాహేతర సంబంధాల విషయాలు జాగ్రత్తలు తీసుకుంటారు. స్నేహితుల ద్వారా కొత్త విషయాలు, కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. అలాగే కుటుంబంలోనూ అలాగే సంఘంలోనూ కూడా గౌరవం బాగా పెరుగుతుంది. మీరు ఏ పని ప్రారంభం చేసినా సరే ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే దాన్ని చాలా తొందరగా అధిగమించుకోగలుగుతారు. విద్యార్థి విద్యార్థులు కూడా భవిష్యత్తు గురించి చాలా చక్కగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడము, చదవడానికి పట్టుదల బాగా పెరగడము, తాపత్రయపడడంతో పాటుగా భవిష్యత్తులో రాబోయే ఎగ్జామ్స్ గురించి చాలా ఎక్కువగా కఠినంగా శ్రమించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శుభవార్తలు వినే అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. ఉద్యోగాలు పోతాయనే భయాల నుంచి ఉద్యోగాలు నిలబడే అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో సంతోషము, కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వడము, పుట్టింటి నుంచి శుభవార్త వినడము, ఆర్థిక లబ్ధి, అలాగే ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి, ఆహార ధాన్యాలు అమ్మేటువారికి, ఫుడ్ బిజినెస్ వారికి, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి వారికి, ప్లాస్టిక్, ఐరన్ రంగానికి సంబంధించినటువంటి వారికి, హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వారికి కూడా స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగానే ఉన్నా కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకటి, దీర్ఘకాలిక రోగాల ప్రభావం ఒకటి, నరదృష్టి ప్రభావం ఒకటి, నమ్మక ద్రోహాలు ఒకటి కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా మణిద్వీప వర్ణనని ఈ రోజు కనుక పారాయణ చేసుకున్నా, లేదా ఈ వారం పారాయణ చేసుకున్నా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒకరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం, అంటే మీ జాతకం అంతా కూడా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి దాన్ని కంప్యూటరైజ్డ్గా డిటిపీ చేయించి ఈ రకంగా పుస్తకాన్ని బైండింగ్ చేయించి ఈ యొక్క పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నాన్ని చేస్తాము. ఈ జాతకం, ఈ యొక్క పూర్తి పుస్తకం అంతా కూడా, మీ జాతకం అంతా కూడా జీవితాంతం ఏమి జరుగుతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి. కాబట్టి మీ పూర్తి జాతకాన్ని పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక దానికి నరఘోష యంత్రం ఉంటుంది, దాన్ని వ్యాపార సంస్థల్లో కానీ లేదా ఉద్యోగ కార్యాలయాల్లో కానీ లేకపోతే గృహంలో కానీ పెట్టుకోవచ్చు. దానివల్ల సంపూర్ణ నరదిష్టి పోయి మీకు ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి కూడా మీరు మీ గోత్రాలు పేర్లు చెప్పినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లతోటి ఆ యంత్రానికి జపాలు, హోమాలన్నీ చేయించి ఆ యంత్రాన్ని కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాం. అలాగే మీ ఇంట్లో డబ్బు నిలబడకపోయినా, వ్యాపారాల డబ్బులు నిలబడకపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, రుణబాధలు ఎక్కువైపోయినా సరే వాటికి లక్ష్మీ గణపతి యంత్రము అని ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మీ గోత్రనామాలతోటి జపాలు, పూజలు చేయించి దాన్ని కూడా మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా ఇళ్లలో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ పెట్టుకోవచ్చు. దానివల్ల విపరీతంగా డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ధనజన వశీకరణ యంత్రం కూడా వ్యాపారాన్ని బ్రహ్మాండంగా, రుణబాధలు పోగొట్టేటటువంటి యంత్రం ఉంటుంది. కాబట్టి అది కూడా మేము పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో అస్తమాటు గొడవలు జరుగుతూ ఉండడం, కుటుంబంలో వివాదాలు ఎక్కువైపోతుండడం, కోర్టు సమస్యలు కానీ, రకరకాల సమస్యలు కానీ, అనేక రకాల సమస్యలు కానీ, లేకపోతే కొంచెం నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ప్రయోగం బాబత్ అనుమానాలు ఉండడం, ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మీ గోత్రనామాలతో జపం చేసి, హోమాలు చేసి పంపిస్తాం. అది పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలుగుతాయి అని తెలియజేస్తూ, మీలో ఎవరికైనా సరే వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాం, లేదా మాకు ఫోన్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి సమాధానాలు మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా, ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి, మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు, పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.